సబ్స్క్రైబ్ టీ ట్వంటీ కప్ సన్నాహాల్లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా మధ్య ఈ రోజు నుంచి మూడు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది మొహాలీ వేదికగా ఈ రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మొదటి టీ ట్వంటీ జరగనుండగా ఈ మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆట తీరుపై కీలక వ్యాఖ్యలు చేశాడు భీకర ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ భారత్ ఆసిస్ జట్ల మధ్య జరిగే మ్యాచుల్లో తప్పకుండా సవాల్ విసురుతాడని పేర్కొన్నాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనదైన ఆటతీరుతో క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు కోహ్లీని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు పదిహేనేళ్లుగా తన సత్తా ఏంటో నిరూపించుకుంటూనే ఉన్నాడు సుదీర్ఘ కాలంగా క్రికెట్ ప్రపంచాన్ని ఏళ్లుతున్న కోహ్లీని అడ్డుకోవాలంటే పక్ ప్రణాళికలతో బరలకు దిగాలి నిజానికి అంతర్జాతీయ క్రికెట్ లో డెబ్బై ఒక్క సెంచరీలు చేయడం అనేది మామూలు విషయం కాదు అని ఫిన్చ్ చెప్పుకొచ్చాడు ఇక మరోవైపు విరాట్ కోహ్లీ ఫామ్పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీకి సాధ్యం కాని లేవీ లేవని అతను సచిన్ టెండూల్కర్ అత్యధిక అంతర్జాతీయ సెంచరీల రికార్డు కూడా బద్దలు కొట్టే అవకాశం ఉందని పాంటింగ్ అన్నాడు కోహ్లీ ప్రస్తుతం పరుగుల ఆకలితో ఉన్నాడన్న పాంటింగ్ అతను ఇదే ఫామ్ కొనసాగిస్తే సచిన్ రికార్డును అధిగమించే అవకాశాలున్నాయని వివరించాడు ఇదిలా ఉంటే దాదాపు మూడేళ్ల తర్వాత సెంచరీ సాధించి ఫామ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఆసియా కప్లో దుమ్మురేపాడు ఆఫ్ఘనిస్తాన్తో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ కెరీర్ లో డెబ్బై ఒకటవ సెంచరీ అలాగే టీ ట్వంటీ కెరీర్ లో తొలి సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు ఈ క్రమంలో ఆసిస్ తో ట్వంటీలకు పూర్తి స్థాయిలో సిద్ధమైపోయాడు